ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి పాపం చేసినందుకు దేవుడు వారిని ఏదేను తోట నుండి పంపించేశారు. వారు దేవుని సహవాసం కోల్పోయారు. చూసారా, పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. నరులు భూమి మీద విస్తరించారు, అభివృద్ధి చెందారు. అలాగే పాపం కూడా విస్తరించింది, పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ లోకం చూస్తే పాపంతో నిండిపోయి ఉంది. ఇక్కడ చూసినా పాపమే, పాపం లేని చోటు లేదు. పాపం వలన మనం నరకానికి వెళ్ళిపోతాము. పాపం వల్ల ఎన్నో కోట్ల మంది నరులు నరకానికి పాత్రలైపోతున్నారు. దేవుడు ఈ లోకాన్ని, నరులని ఎంతో ప్రేమించారు. దేవునికి నరులు నరకపాత్రులు అయిపోయి ఎల్లప్పుడూ అనిత్య నరకాగ్నిలో కాలిపోతూ నశించిపోవటం ఇష్టం లేదు. పాపానికి ప్రాయశ్చిత్తం పరిశుద్ధమైన రక్తం చిందింపబడటం. అందుకని దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు మరణించటానికి, తన పరిశుద్ధ రక్తం చిందించి మన పాపాలు కడగటానికి మన కోసం అనుగ్రహించారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యంలో తన సమస్త మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి మానవునిగా వచ్చి పరిశుద్ధంగా జీవించి మన కొరకు మన పాపాలు శిలువ మీద భరించారు. మనల్ని పరలోక రాజ్యానికి పాత్రులని చేశారు. అయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చారని నమ్మి మన పాపాలు ఆయన వద్ద ఒప్పుకోవాలి. ఆయన మన పాపాలు ఖచ్చితంగా క్షమిస్తారు, నిత్య జీవితం ఇస్తారు. నిత్య జీవితం కొరకు నిరీక్షించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.